శనగపప్పుని మిక్సీలో వేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న మిశ్రమంలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, సరిపడా ఉప్పు. జీలకర్ర మీ చాయిస్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. చక్కగా కలిసి మిక్స్ చేసుకుంటాం. దీన్ని తడి చేసుకుని పిండి ముక్కను గారం కాపుకొని వేడి వేడి నూనెలో వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఈ గారల్ని ప్రసాదంగా పెట్టుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలని ఉల్లిపాయలని స్కిప్ చేసుకోవాలి. చేతి మీద చేసుకోవడం చాలా ఈజీ అండి. చేతికి లైట్గా తడని తీసుకొని పిండి ముద్దను తీసుకొని గారెలాగా ఉత్తుకొని ఆయిల్లో వేసుకోవటమే. పాల ప్యాకెట్స్, అరిటాకులు వాటి మీద కూడా చేయొచ్చు, బట్ చేతి మీద అలవాటు ఉన్న వాళ్ళు చేతి మీద చేస్తేనే చాలా ఈజీ అనిపిస్తుంది. 3 గంటల కన్నా ఎక్కువ నానబెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి. ఎగ్జాక్ట్గా 3 గంటలు నానబెట్టుకుంటే ఆయిల్ తక్కువగా పీల్చి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఓం శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అయితే కొంచెం ఆనియన్స్ అండ్ హాట్ అండ్ స్వీట్ టొమాటో సాస్తో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటాయి.